మరొకసారి చెప్పు. అంటే ఇప్పుడు ఇంద్రుడు కర్ణుడు నేలకూలినప్పుడు అతని దగ్గరికి వచ్చి తన కవచాన్ని దానం చేయమని అడుగుతారు ఎందుకు చూడు? సరే తప్ప తప్ప ఉపయోగ కాదు, అట్లా పెట్టుకో. ఇంద్రుడు వచ్చి అడగడానికి మీకు రెండు రెండు చెప్తాను. ఇతని పేరు ఏమిటంటే కంసుడు ఉన్నాడు కదా, కంసుడు ఎవరు, కాలనేమి అని రాక్షసి. ఆ రాక్షసుడు కాస్త కంసుడిగా పుట్టి అందరిని పీడిస్తున్నారు. వాడు తొందరగా చావాలి అంటే ఏం చేయాలి? వాడు ఇంకా పాపాలను ఉద్ధృతం చేయాలి, వాడి పాపం పండాలి. దానికోసం నారద మహర్షి వచ్చి ఆ మేనల్లతో ఆడుకుంటుంటే, ఏమిటయా మృత్యుతో బాగానే ఆడుకుంటున్నాను అన్నాడు. మృత్యు ఏమిటండి? మృత్యు అన్నాడు. మా మేనల్లు అన్నారా? మేనల్లే, రేపొద్దున వీళ్ళకు తమ్ముడు పుడతాడు, అప్పుడు వీళ్ళంతా వాళ్ళ తమ్ముడు వెనక్కి వెళ్తారు అంటాడు. అనేసరికి ఆ ఆరుగురిని చంపేస్తాడు కంసుడు. మనకేమనిపిస్తే అబ్బా నారద మహర్షి ఊరికే ఉండొచ్చు కదా, ఏదో ఒక మేనల్లతో ఆడుకునేవాడిని ఆడుకోనివ్వకుండా ఇట్లా చెప్పి చంపించేశాడు కదా ఈ నారదుడు గమ్మున ఉన్నాడు అనుకు